మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. ప్రముఖంగా నిర్వహించినటువంటి గంజాయి రేట్స్ అంటే గంజాయి ఇన్ఫర్మేషన్లో సుమారు మనము ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నాం. వీళ్ళ నుంచి మనము 246 కేజీల గంజాయిని 2 వెహికల్ ఒక మోటార్ సైకిల్ ఒక ఇన్నోవా కార్ని సీజ్ చేయడం జరిగింది. అదేనా పట్టుకున్న గంజాయి విలువ సుమారు 87 లక్షల రూపాయలు అయి ఉంటుంది. 87 లక్షల రూపాయలు మార్కెట్ విలువ, 87 లక్షల రూపాయలు దీని విలువ ఉంటుంది పట్టుకున్న గంజాయి విలువ. మార్కెట్లో పోతే 87 అవుతుంది. ఇప్పుడు ఈ గంజాయిలో ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఇతను పేరేంటంటే శివశంకర్, దుర్గంపూడి శివశంకర్ రెడ్డి, చన్నా శంకర్ రెడ్డి. ఇతను గతంలో నోటోరియస్ గంజాయి స్మగ్లర్. పాలంచ టౌన్ పోలీసులో ఒక కేసు, లాతూర్ మహారాష్ట్రలో ఒక కేసు, అదేవిధంగా మలక్పేట పోలీసులో ఒక కేసు, గుర్గం పోలీసులో ఒక కేసు, మోతుగూడెం పోలీసుల నుంచి ఒక కేసు. అది ఇప్పటికీ 6 కేసులు 80 నమోదు చేయబడినాయి. ఈ శివశంకర్ రెడ్డి ఇతన్ని తాళ్ళగొమ్మూరు సారపాక బుర్గంపాడు మండలం ఇతని మీద ఇప్పటివరకు 6 కేసులు గంగా కేసులో ఉన్నాయి. గంగా కేసులు నమోదు చేయబడినాయి. ఇప్పుడు ఇది 7వ కేసు. అంతమైనా ఇతని ఇతని కంచడుగా ఇంకో అతను అన్నాడు. మీ ప్రశ్న అడిగిస్తాను. ఓకే, శ్రీ నాగేంద్ర బాబు అని చెప్పేసి వెహికల్ డ్రైవర్ దాన్ని ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని కూడా నాయకపోడు మసీద్ రోడ్డు సారపాక, ఇతను కూడా సారపాక. వీళ్ళు ఇక్కడ సీలియర్ దగ్గర గంజాయి కొనుక్కొని హైదరాబాద్ పోయి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇతరులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దిలుపాడు ఎస్ఐ గారు మరియు టాస్క్ ఫోర్స్ రమాకాంత్ ఎస్ఐ పార్లమెంట్ సార్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళని పోలీస్ కోర్టులో హాజరు మరియు దిలుపాడు ఎస్ఐ గారిని ఎస్ఐ గారు శ్రీవాటతో అభినందించారు. పబ్లిక్ ఏంటంటే చెప్పేది ఏంటంటే గంజాయి తాగటం అనేది, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, గంజాయి కలిగి ఉండటం కానీ, గంజాయి కలిగించే వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ సప్లై చేయడం కానీ, ఎకనామికల్ సపోర్ట్ చేయడం ఇలాంటివి చేసినా అది ఒక మత్తు పదార్థం. దాని మీద చట్ట ప్రకారం కేసులు రిజిస్టర్ చేయబడితే యాక్షన్ సీరియస్ ఉంటుంది. దయచేసి ఎవరైనా సరే మన చుట్టూ పరిసరాల్లో గంజాయి తాగే పిల్లలు కానీ లేకపోతే యువకులు కానీ ఇంకెవరన్నా గంజాయి అలవాటు పడి ఉంటే వాళ్ళని ఫస్ట్ విడిగా కౌన్సిల్ చేయడానికి సమాచారం అందించండి. అదేవిధంగా ఎవరైనా గంజాయి అక్రమంగా వ్యాపారం చేస్తున్నా కూడా సమాచారం అందించండి. వాళ్ళకి తగిన బొమ్మలు చేపడితే మన ఏరియాని గంజాయి లేకుండా రేపటి తరం యువకులు ఎలాంటి గంజాయి తాగకుండా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో గంజాయి ఎట్టి పరిస్థితిలో పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గంజాయి పూర్తిగా నిషేధించాలని, ఎలాంటి గంజాయి తాగటానికి అలవాటు కావడానికి యువకులకి ఎలాంటి అవకాశం కల్పించిందో అది జరగకుండా చేయాలనే సంకల్పంతో మీరు సహకరించాలని నేను కోరుతున్నాను. ఈ కేసులో గంజాయితో అమ్మటం ద్వారా, కొనటం ద్వారా, ట్రాన్స్పోర్ట్ చేత వచ్చిన డబ్బులతో ఏదైనా ఇల్లు, వాహనాలు, భూములు, ప్లాట్లు ఇతరత్ర ఏం కొన్నా కూడా గంజాయిలో చట్ట ప్రకారం ఆయువు కూడా సీజ్ చేసి కోర్టుకి అటెండ్ చేయబడతారు. ఇందులో ఎవరైనా నిందితులు గంజాయి అమ్మటం ద్వారా బిల్డింగ్లు కొనుక్కున్నాడు, ప్లాట్లు కొనుక్కున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, వెహికల్స్ కొన్నాడు, అలాంటి వ్యక్తుల ఏదైతే కొన్నారో అది కొన్నట్టు తెలిసింది, ఈ గంజాయి అమ్మటం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా అవి కొన్నట్టు తెలిస్తే వారి మీద ఆ ఆస్తులు కూడా జప్తు చేసి కోర్టు హ్యాండల్ చేయబడతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.